హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ చాట్ ఎలా రెడీ చేస్తారో దాని తయారీ విధానం తెలుసుకుందామా? ముందుగా ఇక్కడ నేను కార్న్స్ ని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కార్న్స్ అన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ బాయిల్ చేసాం కదండి, అందుకోసమని ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. కార్న్స్ బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి బౌల్లోకి ప్లేస్ చేసుకోవాలి. వీటిని బౌల్ లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ఇవి ఇష్టం లేనట్లయితే మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ టొమాటో, చాప్డ్ కొరియాండర్, అన్ని కలిసి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఫైనల్ గా లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 లెమన్ ని తీసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఈవినింగ్ టైంలో తింటే బాగుంటుంది, పిల్లలకి స్నాక్స్ లా కూడా చేసి ఇవ్వచ్చు ఈవినింగ్ టైంలో. ఓకే ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో, చాలా యమ్మీ యమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.